హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఎవరైతే ఓపెన్ డిగ్రీ కోసం అప్లై చేసుకున్న విద్యార్థులు ఉన్నారో సో మీరు మీ యొక్క మెటీరియల్స్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలన్న డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం సో ప్రజెంట్ మనకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారైతే సో ఓపెన్ డిగ్రీకి సంబంధించి సో మనకు బీఏ కావచ్చు బీఎస్సీ కావచ్చు బీకామ్ కోర్సెస్లతో పాటు లైబ్రరీ అండ్ సైన్స్కి సంబంధించిన కోర్సెస్ కూడా వీళ్ళు అందేయడం జరుగుతుంది ఎవరైతే మీ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకొని అండ్ మీ పేమెంట్ అనేది జనరేట్ చేసిన తర్వాత సో మీ యొక్క అడ్మిషన్ నెంబర్ తీసుకున్న విద్యార్థులు ఉంటారు సో మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా మీ కోర్సుకు సంబంధించిన బుక్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఆ బుక్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ప్రెజెంట్ అయితే మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టుగా మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ఎవరీ అప్డేట్ అనేది సో మీకు సంబంధించిన ఎగ్జామ్ ఫీకి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు అండ్ అదేవిధంగా అసైన్మెంట్స్కి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు ఈ వెబ్సైట్లోనే వాళ్ళు పొందుపరచడం జరుగుతుంది సో ప్రెజెంట్ వచ్చేసి మనం మన కోర్సుకు సంబంధించిన మెటీరియల్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని తెలుసుకుంటున్నాం కాబట్టి సో ఈ కోర్సుకు సంబంధించిన మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సో మనకి ఇక్కడ సపరేట్గా స్టూడెంట్స్ క్విక్ లింక్స్ అనే ట్యాబ్ అయితే ఉంటుంది అండ్ ఈ ట్యాబ్ అయితే రావాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మనకు సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ అన్ని ఉంటాయి అండ్ ఇక్కడ మనం సంబంధించిన అసైన్మెంట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే అంటే ఎవరైతే బీఏ బీకామ్ బీఎస్సీ కోర్సెస్ తీసుకున్న విద్యార్థులు కావచ్చు అండ్ లైబ్రరీ అండ్ సైన్స్కి సంబంధించిన స్టూడెంట్స్ కావచ్చు ప్రతి ఇయర్లో మనకు అసైన్మెంట్స్ అయితే ఉంటాయి సో మీరు అసైన్మెంట్స్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఇచ్చిన ఇన్ టైంలో అసైన్మెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీ సిలబస్ అనేది సో మీకు ఫస్ట్ సెమ్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి సెకండ్ సెమ్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి టోటల్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయని తెలుసుకోవడం కోసం ఈ సిలబస్ డౌన్లోడ్ చేసుకుని అయితే మీరు ఆ సిలబస్ ప్రకారం అయితే ప్రిపేర్ కావాల్సి ఉంటుంది అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో మీ కోర్సుకు సంబంధించిన మెటీరియల్ అంటే మీరు బీఏ తీసుకున్నట్టయితే బీఏలో ఏ ఏ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో వాటికి సంబంధించిన మెటీరియల్స్ అనేది మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు సో అప్లికేషన్ చేసుకుంటున్నప్పుడే పేమెంట్ మోడ్ కూడా బుక్స్ కోసం మీరు పేమెంట్ చేసినట్టయితే బుక్స్ అనేది డైరెక్ట్గా మీ యొక్క ఫోర్స్ అడ్రస్కి అయితే రావడం జరుగుతుంది బట్ ఎవరైతే బుక్స్ కోసం పేమెంట్ చేయని విద్యార్థులు ఉంటారో మీరు డైరెక్ట్గా మీ మెటీరియల్స్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు దానికోసం ఇక్కడ డౌన్లోడ్ కోర్స్ మెటీరియల్ ఆప్షన్పై అయితే క్లిక్ చేయాలి వన్స్ మనం డౌన్లోడ్ కోర్స్ మెటీరియల్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ డాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు డౌన్లోడ్ కోర్స్ మెటీరియల్ ఆప్షన్ అయితే ఉంటుంది యూజీ కోర్సెస్ లైక్ సీబీఎస్సీ సిలబస్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్న విద్యార్థులు ఉన్నారో సో మీరు మీ యొక్క మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యూజీ కోర్సెస్లో వచ్చేసి ఎవరు ఉంటారంటే బీఏ బీఎస్సీ బీకామ్ విద్యార్థులు అయినట్లయితే మీరు బీఏ తీసుకున్న బీకామ్ తీసుకున్న బీఎస్సీ తీసుకున్న ఈ ఫస్ట్ ఇచ్చిన క్లిక్ ఇయర్ టు యూజీస్ కోర్స్ మెటీరియల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ కేసు మీరు బీఎల్ఐసి దట్ ఈస్ లైబ్రరీ సైన్స్ తీసుకున్న బీఏడి స్పెషల్ ఎడ్యుకేషన్ తీసుకున్న మీకు సంబంధించిన సెమ్ వైజ్ బుక్స్ అయితే ఇక్కడికి వెళ్ళి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సో ప్రజెంట్ నేను ఇక్కడ వచ్చేసి మీకు యూజీ కోర్సెస్కి సంబంధించిన బుక్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు బీఎల్ఐసి అయినా బీఈడి అయినా అండ్ అదేవిధంగా యూజీ కోర్సెస్కి సంబంధించిన విద్యార్థులైనా సేమ్ వేలో అయితే మెటీరియల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మన మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మన రిలవెంట్ ఆప్షన్పై అయితే క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనకు సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు యూజీ సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం బిఎల్ఐసి బీఏడి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కోర్స్ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి స్టూడెంట్ లాగిన్ అంటూ టీచర్ లాగిన్ అంటూ సో మీరు స్టూడెంట్ అయినట్టయితే స్టూడెంట్ లాగిన్ ద్వారా లాగిన్ అయ్యి మీ యొక్క మెటీరియల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇన్ కేసు మీరు టీచర్ అయినట్లయితే సో టీచర్కి సంబంధించి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది వారు వారి డీటెయిల్స్ ద్వారా అయితే లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకుంటారు ప్రెజెంట్ మనం స్టూడెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి జస్ట్ ఇక్కడ స్టూడెంట్ లాగిన్ సంబంధించిన లాగిన్ ఆప్షన్పై అయితే క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనకు సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనం యూజీ సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం కానీ అండ్ అదేవిధంగా లైబ్రరీన్ సైన్స్కి సంబంధించిన సిలబస్ ప్రకారం కానీ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన సిలబస్ ప్రకారం అయితే మన యొక్క సెమిస్టర్ వైజ్ మెటీరియల్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మీరు ఏ కోర్స్ అయితే తీసుకోవడం జరిగిందో ఆ కోర్స్కి సంబంధించిన మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ యొక్క మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే క్యాండిడేట్ యొక్క అడ్మిషన్ నెంబర్ అనేది కావాల్సి ఉంటుంది సో అడ్మిషన్ నెంబర్లో లాస్ట్ సెవెన్ డిజిట్స్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేసు మీ యొక్క అడ్మిషన్ నెంబర్ అనేది మిస్ అయినా లేకపోతే అడ్మిషన్ నెంబర్ పైన క్లారిటీ లేకపోయినా మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయినట్టు అయితే మేము మీకు హెల్ప్ చేస్తాము అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మీరు ఇక్కడ వచ్చేసి జస్ట్ యూజింగ్ ఓటీపీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం కానీ లేదా ట్రై విత్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆధార్ కార్డ్ ద్వారా కూడా లాగిన్ అయితే కావచ్చు సో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది వర్క్ చేస్తుంది అనుకుంటే యూజింగ్ ఓటీపీ ఆప్షన్ తీసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఓటీపీ రాట్లేదు అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆధార్ ఆప్షన్ సెలెక్ట్ చేసి కూడా మీరు అయితే తీసుకోవచ్చు ప్రెజెంట్ అయితే నా యొక్క అడ్మిషన్ నెంబర్ అండ్ అదే విధంగా సో నా యొక్క మొబైల్కి సంబంధించిన ఓటీపీకి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని నేను పై అయితే క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మన యొక్క అడ్మిషన్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేసుకొని అండ్ ఆ తర్వాత మనకు సంబంధించి ఆప్షన్ ఓటీపీ ఆప్షన్ అయితే ఓటీపీ ఆప్షన్ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డ్ ఆప్షన్ అయితే డేట్ ఆఫ్ బర్త్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మన మొబైల్కి వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ యాప్ అయితే ఓపెన్ అవుతుంది ప్రెజెంట్ అయితే నా మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసుకొని సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ డాప్లో ఈ విధంగా సో మనకు సంబంధించిన అడ్మిషన్ నెంబర్తో పాటు సో క్యాండిడేట్ యొక్క నేము మీడియం అండ్ అదేవిధంగా మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో అప్లికేషన్ ఫామ్లో వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ అదేవిధంగా ఇక్కడ సెలెక్ట్ ఇయర్ ఆర్ సెమిస్టర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది మనకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అని అయితే ఉంటుంది అంటే బేస్డ్ అని మీ కోర్సును బట్టి మీరు బీఏ బీఎస్సీ బీకామ్ తీసుకున్నట్లయితే త్రీ ఇయర్స్ చూపిస్తుంది ఇన్ కేసు లైబ్రరీ సైన్స్ తీసుకున్నట్లయితే సో మీకు సంబంధించి వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ చూపిస్తుంది అండ్ అదేవిధంగా సో బీఏడి స్పెషల్ ఎడ్యుకేషన్ అయినట్టు అయితే సెమిస్టర్ సెమిస్టర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది అండ్ మీరు ప్రజెంట్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన వాళ్ళైనట్టు ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి ఇన్ కేసు మీరు సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన స్టూడెంట్స్ అయితే సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన ఆప్షన్ అనేది సిక్ చేసుకొని మీ యొక్క పడిఎఫ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రెజెంట్ అయితే నేను ఫస్ట్ ఇయర్కి సంబంధించిన స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను దానికోసం ఫస్ట్ ఆప్షన్పై అయితే క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ ఈ విధంగా సో మనం ఏ ఇయర్కి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఆ ఇయర్కి సంబంధించిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ నేను ఫస్ట్ ఇయర్కి సంబంధించిన స్టూడెంట్ను కాబట్టి ఫస్ట్ ఇయర్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను వన్స్ మనం ఫస్ట్ ఇయర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే ఫస్ట్ ఇయర్లో మనకు టూ సెమ్స్ అయితే ఉంటాయి ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ అని ఈ రెండు సెమ్లకు సంబంధించిన మెటీరియల్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఫస్ట్ సెమిస్టర్ పైన క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో ఈ విధంగా మనకు సంబంధించి కోర్స్ మెటీరియల్స్ పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే డిస్ప్లే అవుతాయి ఇది ఫస్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన టోటల్ మెటీరియల్ లిస్ట్ ఇది అండ్ ఇక్కడ మీకు ఏ సబ్జెక్ట్ అయితే కావాలనుకుంటారో ఆ సబ్జెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలా మనం స్క్రోల్ చేసినట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ సో బీకామ్ స్టూడెంట్స్ అనే వారికి మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటంటే బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఎఫ్ఏ అనేది అనదర్ సబ్జెక్ట్ అండ్ అదేవిధంగా మీరు థర్డ్ సబ్జెక్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ బీఓఎంఓ ఫినాన్షియల్ అకౌంటింగ్ అండ్ అదేవిధంగా పొలిటికల్ సైన్స్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది జస్ట్ మీరు ఏ సబ్జెక్ట్కి సంబంధించిన బుక్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారో దాని కాలంలో ఉన్న ఆప్షన్ పైన జస్ట్ డౌన్లోడ్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే సో మీ మొబైల్లోకి డౌన్లోడ్ అవుతుంది అండ్ సేమ్ టైం మీ రిజిస్టర్ మెయిల్కి ఆ యొక్క పడిఎఫ్ ఫార్మాట్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకు బోత్ మీడియమ్స్ ఉంటాయి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి మీకు తెలుగు మీడియం బుక్ కావాలంటే తెలుగు మీడియం బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం బుక్ కావాలంటే ఇంగ్లీష్ మీడియం బుక్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ వన్కి సంబంధించిన ఆప్షన్పై అయితే క్లిక్ చేయాలి చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మనం డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా దానికి సంబంధించిన ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది వన్స్ ఇది డౌన్లోడ్ కావడం కంప్లీట్ కాగానే అండ్ ఇది మనం ఓపెన్ చేసి చదువుకోవడానికి అయితే కంఫర్ట్గా ఉంటుంది అండ్ వన్స్ డౌన్లోడ్ చేయడం కంప్లీట్ కాగానే సో ఈ విధంగా దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఫైనాన్షియల్ అకౌంటింగ్ సంబంధించిన బుక్ అండ్ మీరు బీఏ అయితే బీఏకి సంబంధించిన బుక్స్ బీఎస్సీ అయితే బీఎస్సీకి సంబంధించిన బుక్స్ బీకామ్ అయితే బీకాకి సంబంధించిన బుక్స్ అండ్ అదేవిధంగా లైబ్రరీ సైన్స్ అయితే లైబ్రరీకి సంబంధించిన బుక్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ప్రజెంట్ మనకు సంబంధించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన బుక్స్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో నుండి కొత్త మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్